హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కాటిగర్ హరి నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి పది మందితో షేర్ చేయండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామంది ప్రేక్షకులు నాకు ఒక ప్రశ్న వేశారు చాలా రోజుల ముందు నుంచి ప్రశ్నలు వేశారు ప్రశ్న ఏంటంటే సార్ డిగ్రీల ప్రకారం ద్వారాన్ని ఎక్కడ పెట్టాలి చాలామంది కూడా సింపుల్గా ఒక లాజిక్ పాయింట్ చెప్తారు మీకు మనము ద్వారం మధ్యలో పెట్టాలి అంటున్నాం కొంతమంది మూలకు పెట్టాలి అంటారు కొంతమంది మధ్యలో పెట్టుకోండి అంటారు కొంతమంది సైడ్కి పెట్టుకోండి అంటారు అసలు ఇవన్నీ మెంటల్ టెన్షన్స్ కాకుండా సింపుల్గా మీకు మీరు ఎట్లా ద్వారాన్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ ఇంటి మధ్య భాగంలో నిలబడండి ఇట్లా కాంపాస్ తీయండి మీది ఉత్తరం అయితే ఉత్తరం వైపు తూర్పు అయితే తూర్పు వైపు ఎటు ఉంటే అటు ఇట్లా ఫోన్ పెట్టాలి ఏం ఫోన్ కాంపాస్ ఓపెన్ చేసి ఫోన్ ఇట్లా పెడితే కరెక్ట్ డిగ్రీల ప్రకారం మీరు ద్వారం ఎక్కడ పెట్టాలనేది మీకు మీరు ఎట్లా నిర్ణయం తీసుకోవాలంటే తూర్పు అయితే కనుక అరవై ఏడు డిగ్రీల నుంచి తొంభై డిగ్రీల మధ్యలో ద్వారాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరి సలహా లేకుండా మీరు పెట్టవచ్చు సౌత్ అంటే అయితే కనుక నూట యాభై ఏడు డిగ్రీల నుంచి నూట ఎనభై డిగ్రీల మధ్యలో ఎవ్వరి సలహా లేకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు పడమర్ అయితే కనుక రెండు వందల డెబ్బై డిగ్రీల నుంచి రెండు వందల తొంభై ఐదు డిగ్రీల వరకు మీరు ద్వారాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరి సలహా లేకుండా మీరు పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఉత్తరం అయితే కనుక సున్నా డిగ్రీల నుంచి ఇరవై ఐదు డిగ్రీల మధ్యలో ద్వారాన్ని పెట్టచ్చు సింపుల్ ఒకటే లాజిక్ అండి ఇంటి మొత్తానికి మధ్యస్థానంలో నిలబడి కాంపాస్ పట్టి తూర్పు అయితే తూర్పు దక్షిణమైతే దక్షిణం పడమర అయితే పడమర ఉత్తరం అయితే ఉత్తరం ఎక్కడ మీకు ద్వారం కావాలంటే అంటే ఏ ఫేసింగ్ వాళ్ళకు అది చెప్తున్నాను ఇదే విధానంలో ఇంకో పాయింట్ కూడా ఉంది కొంతమంది ఏం చేస్తున్నారు అంటే పెద్ద పెద్ద స్థలాలు తీసుకొని ద్వారాన్ని ఇంటి ముందు పెట్టుకుంటారు సో అది కూడా తప్పు అది ఎట్లా రీసెంట్గా నేను ఒక ఇంటిని విజిట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేశాను ఇది తూర్పు ఉంది వీళ్ళు ఇల్లు ఏం చేస్తారంటే ఇక్కడ కట్టుకున్నారు ఇక్కడ ద్వారం పెట్టుకున్నారు సో మొత్తం మనం స్థలానికి చూసుకున్నప్పుడు మీరు రాంగ్ ఎంట్రీ చేస్తున్నారు మీరు స్థలానికైనా ఇంటికైనా సింపుల్ ఒకటే లాజిక్ స్థలం మొత్తానికి గేట్ పెట్టాలి కాబట్టి సెంటర్లో నిలబడి నేను ఇప్పుడు చెప్పింది చేయండి ఇంటికి సెంటర్లో నిలబడి ఇప్పుడు నేను చెప్పింది చేయండి అప్పుడు మీకు గేట్ ఎక్కడ పెట్టాలి దాని తర్వాత ఇంటికి సంబంధించిన ద్వారం ఎక్కడ పెట్టాలి ఈ రెండు సమాచారాలు మీకు మీరు ఎవరి సలహా లేకుండా హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయవచ్చు నేను గతంలో చాలా వరకు ద్వారం ఎక్కడ పెట్టాలి అనేది పాయింట్స్ అన్నీ చెప్తున్నాను దిశలు మారినప్పుడు సరైన దిశకు లేనప్పుడు దిక్కులు విదిక్కులు చేంజ్ అయినప్పుడు ఈ సూత్రం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఇంటి ద్వారాన్ని మీకు మీరు నిర్ణయం తీసుకొని పెట్టచ్చు ఇది చాలామందికి చాలా సింపుల్గా ఉపయోగపడుతుంది సో ద్వారం ఎక్కడ పెట్టాలి తూర్పుకి దక్షిణము పడమర ఉత్తరం ఎక్కడెక్కడ పెట్టాలి అనేది విత్ డిగ్రీలతో పాటు మీకు నేను అందిస్తున్నాను నెక్స్ట్ టాపిక్స్లో డిగ్రీల ప్రకారం మనం సంప్ ఎక్కడ పెట్టుకోవాలి లేదంటే సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్స్ మీద నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను సో ఈ విధానం మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇది నేర్చుకున్నట్లయితే కనుక భవిష్యత్తులో మీరు ఒక వాస్తు అడ్వైజర్ పది మందికి చెప్పే స్టేజ్లో వెళ్తారు అయితే మళ్ళీ గతంలో మీరు వాస్తు అడ్వైజ్ చేయొద్దని చెప్పారు సార్ అని చెప్పి చెప్తారేమో నేను క్లియర్గా చెప్పానండి మనం ఒకరికి సలహా ఇస్తున్నాము అంటే అక్కడి నుండి ఏ సమస్య రాకుండా కూడా మనం చూసుకోవాలండి మీకు అనవసరంగా ఏదన్నా సమస్య వస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరండి దానికోసమే నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను ముందు మీరు బాగుంటేనే పది మందికి చెప్తారు నా కాన్సెప్ట్ అనేది మీరు అర్థం చేసుకోండి సలహా ఇవ్వద్దండి అని చెప్తున్నారు కాదండి సలహా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు మీకు అడిగిన వాళ్ళకు మీరు సలహా ఇవ్వండి సలహా ఇచ్చినప్పుడు అక్కడ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీకు రావద్దు కదండి కాబట్టి నేను ఒకటే చెప్పాను వీడియోలో క్లియర్గా చెప్పాను మీరు హనుమంతుడికి ప్రతిరోజు ప్రదక్షిణలు ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటే ఏ దుష్టశక్తి మిమ్మల్ని ఏం చేయలేదు క్లియర్గా వీడియోలో చెప్పాను మళ్ళీ ఉల్టా కామెంట్లు ఎందుకు పెడతారో నాకైతే అర్థం కాదు అర్థమైందండి అయితే ద్వారానికి సంబంధించిన ఈ నాలుగు నియమాలు నాలుగు వైపుల ద్వారాలకు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది సో దీనిని మీరు హండ్రెడ్ పర్సెంట్ రాసుకొని ఇంప్లిమెంటేషన్ చేయండి పది మందితో ఈ సమాచారాన్ని కూడా షేర్ చేయండి సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరందరూ ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి పది మందితో షేర్ చేయండి